ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి ప్రస్తుతం వెలవెలబోతున్నాయి మరికొన్ని చోట్లయితే పూర్తిగా కనుమరుగైపోతున్నాయి 90వ దశకంలో అందరి దాహాన్ని తీర్చిన చేతిబోర్లు ప్రస్తుతం వాటి ఉనికిని కోల్పోతున్నాయి ఒకప్పుడు ఏ ఊరికి వెళ్ళినా బస్సు దిగుతూనే కనిపించేది చేతిబోర్లే సరిగ్గా 40 ఏళ్ల క్రితం పల్లెలు పట్టణాల ప్రజల దాహార్తి తీర్చిన చేతిపంపులు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి నిర్వహణకు నిధులు లేక మరమ్మతులు చేసేందుకు మెకానిక్లు అందుబాటులో లేకపోవడంతో అధిక శాతం బోర్లు తుప్పుపట్టి పనికి రాకుండా పోతున్నాయి గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే బోర్లపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు నిధులు కేటాయించకపోవడం చిన్నపాటి మరమ్మతులను పట్టించుకోకపోవడంతో జనం కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 425 బోర్లు ఉండగా వీటిలో 100 కూడా పనిచేయడం లేదు వాస్తవానికి మరమ్మతులకు గురైన బోర్లను బాగు చేసేందుకు కనీసం మెకానిక్లు సైతం అందుబాటులో ఉండడం లేదు వీరికి జీతం తక్కువగా ఇస్తుండడంతో రిపేర్లు చేసేందుకు మెకానిక్లు ఆసక్తి చూపడం లేదు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని బోర్ల మరమ్మతుల కంటే మోటార్ల పనులు చేస్తే తమకు కూలీ గిట్టుబాటు అవుతోందని పలువురు మెకానిక్లు వాపోతున్నట్లు సమాచారం గంగమూడి ముందర ఒకటి బోరే ఉంది అది క్లోజ్ చేసి ఉన్నారు దాన్ని రెడీ చేసిన సార్లు వినాయకుడి గుడి పక్కనే ఇప్పుడు పనిచేయాలి దగ్గర దగ్గర 6 నెలలకు సంవత్సరం పనిచేయాలి దాన్ని రెడీ చేసినారంటే వాడుకుని మేము ఆడి పక్క వచ్చి నీళ్ళు తాగేదానికి చాలా ఇబ్బందిగా ఉండాలి తాగే నీళ్ళకి చిన్నప్పుడు మస్తు వీధికి సందులో బోర్లు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా బోర్లే కనబడడం లేదు బోర్ నీళ్ళ కోసం కావాలంటే ఎక్కడో దూరంగా ఎతికి ఇంత దూరం రావాల్సి వస్తుంది ప్రతి వీధిలో ఒక బోరు చేతి పంపు పెడితే మంచిది అందరికీ పనికొస్తుంది వంటకు వాడుకోవడానికి తాగేదానికి పనికొస్తుంది పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో బోర్ల నిర్వహణ కానరావడం లేదు చేతి బోర్లు మరమ్మతులకు గురి కావడంతో అటు పంచాయతీ ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలక్రమేణా అవి కనుమరుగైపోతున్న పరిస్థితి ఏర్పడింది చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఒకప్పుడు రోడ్డుపై వెళ్లే వారికి దాహం వేస్తే బోరు పంపు కొట్టి నీరు త్రాగేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు ఎందుకంటే వాటికి చేతి పంపులు తొలగించి మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక కరెంటు ఉన్నప్పుడే అవి పనిచేయడం నిర్ణీత సమయానికే వాటి ద్వారా నీటిని సరఫరా చేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వేసవిలో మనుషులతో పాటు మూగజీవాలు కూడా గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉన్న ఆ కాస్త పంపులకైనా మరమ్మతులు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మరమ్మతులు కూడా చేస్తే బాగుండేది బోరు బావుల్ని బోరు బావులు ఊడిపోయినాయి కదా అని అలాగే వదిలేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి వాటిని మరమ్మతులు చేయాలని మరీ మరీ కోరుతున్నాం వాటికి బోర్లు పెట్టినప్పుడు బోర్కి మోటార్ పెడితే హ్యాపీగా అందరూ కూడా నీళ్లు తాగగలుగుతారు ఈ మోటార్లు లేవు బోర్లు లేవు ఇలా చేసేసి అవి ఎక్కడెక్కడ నీళ్ళో తీసుకొచ్చి దానిలో కెమికల్స్ అంతా వేసి కలిపి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మోకాళ్ళ నొప్పులు ఒక వయసు తేడా లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉండేది ఆ క్యాన్ వాటర్ల వల్లే అని మరీ మరీ చెప్తూ ఉంది